హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్ నంబర్ 4 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్లో 3:30కి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది కదా. ఈ మ్యాచ్కి సంబంధించి పాజిబుల్ ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్లోకి వెళ్తే ఎస్ఆర్హెచ్ చూసుకుంటే వీళ్ళ న్యూ కెప్టెన్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఈడెన్ మార్క్రమ్ ఈరోజు అయితే ఇంటర్నేషనల్ డ్యూటీ వలన అయితే ఆడకపోవచ్చు. సో మ్యాక్స్ ఈరోజు భువీ కెప్టెన్సీ చేయొచ్చు. వీళ్ళ బ్యాటింగ్ ఓపెనింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ బాగానే ఉంది, ఇంకా బౌలింగ్ చూసుకుంటే స్ట్రాంగ్గా బాగానే ఉంది. సో వీళ్ళు ఇదే స్క్వేర్తో ఆడబోతున్నారు. ఇక ఆర్ఆర్ చూసుకుంటే వీళ్ళ బ్యాటింగ్ ఓపెనింగ్ నుంచి ఫినిషింగ్ వరకు చాలా అద్భుతంగా ఉంది, ఇంకా బౌలింగ్ కూడా స్పిన్నర్స్ అండ్ పేస్ బౌలర్స్తో పర్ఫెక్ట్గానే ఉన్నారు. సో మొత్తానికి వీళ్ళ టీం అన్ని డిపార్ట్మెంట్లో బాగానే సెట్ అయ్యారు. సో వీళ్ళు ఇదే స్క్వేర్తో ఆడబోతున్నారు. ఇక మ్యాచ్ విన్నర్ చూసుకునే ముందు దీనికి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో ప్రతి ఐపీఎల్ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్ అనేది పోస్ట్ చేస్తాం. ఇంకా ఎప్పుడు అమౌంట్ లిమిట్స్ యూజ్ చేయాలి, ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అనేది క్లియర్గా మన టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాం. ఇక ఈరోజు 7:30కి ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. మ్యాక్సిమం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా పెట్టాం. ఛానల్ యొక్క లింక్ కొంతమందికి ఓపెన్ అవ్వకపోవచ్చు, అటువంటి అప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తాను. వాట్సాప్లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాం. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకుంటే రాజీవ్ గాంధీ స్టేడియం హైదరాబాద్లో జరుగుతుంది. ఈ పిచ్లో చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి అండ్ హై స్కోరింగ్ మ్యాచ్ అయితే ఈరోజు జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం రాజస్థాన్ రాయల్స్కి విన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మ్యాక్స్ ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 అండ్ పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అప్పుడు మళ్ళీ అనాలిసిస్ చేసి పక్కా మ్యాచ్ విన్నర్ రిపోర్ట్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం. సో అందరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.